అరవింద్ గారు మామూలుగా ల్యాగ్ అవుతుంది కట్ చేయండి అనేది వినబడుతూనే ఉంది నాకు సరౌండ్లోని. పొద్దున్న అంజీ నేను అనుకుంటున్నావు, అంజీ ఎగ్జాక్ట్లీ అన్నాడు సార్ ఆయన ఫంక్షన్ కూడా కట్ చేస్తాడు అని చెప్పి నేను అన్నది మాకు అలవాటేని. రే దా యా శ్రీలీల గారు పాప మార్నింగ్ షూటింగ్ కూడా ఉంది, ఆవిడ కూడా గమ్మును పంపాలి, గెస్ట్లు అందరూ కూడా చాలాసేపు అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి స్టేజ్ మీద అండ్ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నాను మా హీరో నితిన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ స్టేజ్ మీద అంటే కనుక మా హీరో నితిన్ గారికి. సార్ నిజంగా మీరు లేకుండా ఈ సినిమా ఇంత హ్యాపీగా ఇంత ఎదురుకు వెళ్ళేది కాదు, ఎందుకంటే ఇది ముగ్గురు కుర్రోళ్ళ కథ, ముగ్గురు కుర్రోళ్ళ కథ. ఒక హీరో యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు, కానీ మీరు ఎటువంటి సంకోచం లేకుండా సార్ నాకు సినిమా నచ్చింది, ఇది ఒక కథ కింద నేను ఈ సినిమాను చూస్తున్నాను, నేను డెఫినెట్గా ఈ కథలో ఒక పార్ట్ అవుతానని చెప్పి మీరు నిజంగా వచ్చి అడిగేసి ఈ సినిమాను ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే దీని ముందు అంజీ చాలామందికి చెప్పాడు, చెప్పినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారే తప్పితే ఒక ఈ సినిమాని ఒక కథ కింద చూసి మీరు ఎదురకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, ప్రతి క్షణం కూడా నాకు మైండ్లో తిరుగుతూ ఉండేది ఆయన ఎలా ఉన్నారు, అక్కడ బాగా చూసుకుంటున్నారా లేదా ఏంటి అని చెప్పి ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా, ఇన్ఫ్యాక్ట్ నన్ను బాగా చూసుకునేవాడు ఆయన సెట్కి వెళ్తే. అంత నిజంగా యూనిట్తో కలిసిపోయి అంత బాధ్యత తీసుకుని అక్కడ అవుట్డోర్లో అన్ని రోజులు ఉండి పాపం ట్యాన్ కూడా అయిపోయారు పాపం చాలా అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నిజంగా ఒక మంచి విషయం మీ గురించి చెప్పాలంటే మొన్న పిఠాపురం అప్పుడు జరిగిన ఇన్సిడెంట్, నాకు ఈ ట్రైలర్ని పిఠాపురంలో చేయడం అనేది చాలా అంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యి ఎవరైనా నాకు సజెషన్ చెప్పుకొని బాగుంది ఐడియా ఎదిరిపోయింది అక్కడికి వెళ్దాం ఉన్నాను. అప్పుడు నిజంగా నేను నితిన్ గారిని నేను అడగాలి లేదా నితిన్ గారి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి అనేది నా మైండ్లో ఎక్కడో స్కిప్ అయిపోయినది. స్కిప్ అయిపోయి అది అనౌన్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది అరే హీరో గారిని తీసుకోవాలి కదా అని చెప్పి ఎక్కడో నా వర్క్ ప్రెజర్లో స్కిప్ అయ్యాను. ఎక్కడో చిన్న టెన్షన్ అరే పెద్ద ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాలి ఎలాగవుతుంది అని చెప్పి నేను చాలా తజ్జనభజ్జన పెడుతుంటే ఆయన ఫోన్ చేసి సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో కన్సల్ట్ చేస్తారని అడిగినప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు కాల్ చేసి మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేశారు. ఆయన ఒకటే చెప్పారు, సార్ నేను మా బావగారిని అడిగాను సినిమాకు ఉపయోగపడుతుంది, నీ ప్రొడ్యూసర్ అక్కడ 100% కరెక్ట్ అనుకుంటే నువ్వు వెళ్ళి చేసే దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అన్నాడంట ఆయన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే ఒక విషయాన్ని ఒక సినిమా వరకే ఆలోచించడం అనేది నిజంగా అది చాలా మెచ్యూర్డ్గా ఇచ్చిన సజెషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు నేను ఇందా కారులో వస్తున్నప్పుడు అరవింద్ గారు చిన్న స్పేస్ తీసుకుంటాను నాకు తెలుసు, బోర్డు లేదులేండి. ఇందాక నేను కారులో వస్తున్నప్పుడు ఒకటి ఆలోచించుకుంటూ వస్తున్నాను, వస్తూ ఏదో మా వాళ్ళు ఒక నాకు నోట్స్ ఒకటి పంపితే దాంట్లో ఉంది జానీ సినిమాకి ఒక యానిమేటర్ కింద వచ్చి ఈరోజు గీతార్స్లో ప్రొడ్యూసర్ కింద అయ్యాడు అని చెప్పి రాస్తే నాకు ఒక్క నిమిషంలో మొత్తం నా లైఫ్ జర్నీ అంతా కూడా ఫ్లాష్ అవుతూ వచ్చింది. దానికి ఏదో రోజు నేను అరవింద్ గారి గురించి స్టేజ్ మీద మాట్లాడాలి, అది ఈ రోజు కాదు ఆ రోజు తొందరలోనే వస్తుంది. కానీ ఈరోజు క్లుప్తంగా మాత్రం ఒక మాట చెప్తాను, ఒక పాలకొల్లు నుంచి చాలా సాదా సీదీగా ఒక యానిమేటర్, ఒక 3D నేర్చుకున్న ఒక యానిమేటర్ వచ్చి ఈరోజు చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ చాలా కష్టపడి ఏర్పరచుకున్న ఒక మహావృక్షం కింద ఒక చిన్న ఏరు కింద బయలుదేరి నేను ఒక చెట్టు అయి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరోతో సినిమా తీయగలిగాను అంటే నిజంగా నాకు దేవుడు ఎంత అదృష్టం, ఏ జన్మలో నేను ఇది చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది అనుకున్నాను. అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని, అంటే ఆయన ఖుషి సినిమా చూసి మా నాన్న దగ్గర అంబాసిడర్కి తాళాలు దొబ్బేసి నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ పాలు హైదరాబాద్ వచ్చిన కుర్రోడిని, ఈరోజు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆయనతో పాటు ఒక పొలిటికల్ జర్నీలో ఆయన వెనకాల అడుగులు అడిగేసి వెళ్ళగలుగుతున్నానంటే ఎక్కడో ఏదో పెద్ద పుణ్యం చేసి ఉంటాను నేను అని చెప్పి ఇంత మంచి జర్నీ నాది వెళ్తున్నది. మొన్న 3 డేస్ బ్యాక్ మా టీం అంతా కూడా కూర్చున్నప్పుడు పబ్లిసిటీ తక్కువ ఉంది నువ్వేమో కాపీ మీద ఉంటున్నావు, కాపీ రెడీ చేస్తూ ఉన్నావు, పబ్లిసిటీ తగ్గుతుంది, హెవీ కాంపిటీషన్ ఉంది ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నాకు ఒక్కటే ధైర్యం, ఎప్పుడు నా లైఫ్లో ఒకడు ఉన్నాడు, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా కూడా నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం అతను వచ్చి నిలబడతాడు, నేను అది అడగక్కర్లేదు కూడా. చాలామంది ఏంటంటే అతన్ని అడగండి అంటున్నారు, నేను అడగట్లా. డైలాగ్స్ కూడా పడుతున్నాయి ఏమని, లేదు వీళ్ళిద్దరికి ఏదో గ్యాప్ వచ్చింది,
ఈయన ఆయనతో సరిగ్గా ఉండట్లేదు, ఆయన ఈయనతో సరిగ్గా ఉండట్లేదు, ఇవన్నీ డైలాగ్స్ పడతానే ఉన్నాయి, నాకు వినపడుతూనే ఉన్నాయి. కానీ నాకు తెలుసు నేను కష్టంలో ఉన్నానంటే ఇద్దరిద్దరు నన్ను గుర్తుపడతారు. ఒకటి మా అమ్మ, రెండు నా స్నేహితుడు బన్నీ. నేను కమ్యూనికేట్ చేయక్కర్లేదు, నేను అడగక్కర్లేదు, నాకు అవసరం ఉంది అంటే అతను వచ్చి నిలబడతాడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఈరోజు 11 గంటలకి తన ట్విట్టర్ హ్యాండిల్ ఎంత స్పెషల్గా తను చూసుకుంటాడో నాకు తెలుసు. అది చాలా తను కనెక్ట్ అయితే తప్పితే ఆ హ్యాండిల్ వేయడు. అట్లాంటిది నేను ఒక్క మాట అడగలేదు, ఏం అడగలేదు. వీడికి ఇప్పుడు అవసరం అనేది ఎక్కడో ఆయన మనసులో తట్టింది, ఆయన వేసాడు అంతే. 7 లక్షల వ్యూస్ ఈరోజు. అదేవిధంగా ఆయన ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే 7 లక్షల ఇంచుమించు 6 లక్షల 50 వేల వ్యూస్ ఇందాక నేను చూస్తుంటే. ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి, ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నాకు నా లైఫ్లో అయితే అది బన్నీ గారు. 20 సంవత్సరాల క్రితం నా కోసం ఆయన వాళ్ళ ఫాదర్కి అడ్డు నుంచి ఉన్నాడు. మీకు గుర్తుందో గుర్తులేదో సార్, 20 సంవత్సరాల క్రితం నేను ఒక మిస్టేక్ చేస్తే నీ గీతాల్సి నుంచి వెళ్ళిపోవాల్సిన రోజు అది, 20 ఇయర్స్ బ్యాక్. ఒకటే చెప్పాడు ఆయన, తను ఉంటున్నాడు, తను ఉంటాడు. ఆయన వాళ్ళ ఫాదర్కి ఎదురు నిలబడ్డాడు. ఒక స్నేహితుడు గురించి ఎవరన్నా దేనికన్నా ఎదురు నిలబడగలనంటే అది బన్నీ గారు. అది నా లైఫ్లో నేను చూసింది. ఆ రోజు ఆయన కనుక నాకు నిలబడకపోయి ఉంటే ఆ రోజు ఈరోజు బన్నీవాస్ అనేవాడు ఈ స్టేజ్ మీద ఉండేవాడు కాదు. ఆయనకు తెలుసు, ఆయన నేను సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో హ్యాపీ ఏమండి కంగ్రాచులేషన్స్ లేదా ఏమండి హ్యాపీ బర్త్డే లేదంటే ఏం ఉండవు మా ఇద్దరి మధ్యలో. కానీ నాకు అవసరమై నాకే కాదు తన లైఫ్లో ఏ ఫ్రెండ్ కన్నా సరే వీడు పడుతున్నాడు అన్నప్పుడు మాత్రం పట్టుకునే క్యారెక్టర్ మాత్రం అతనికి ఉంది 100%. ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన బాగుండాలి అంతే, ఎందుకంటే ఆయన మంచి మనిషి అది. అండ్ చాలా ఎమోషన్ ఉంది బట్ కంట్రోల్. ఎస్, కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం. నితిన్ గారు, శ్రీలల గారు, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ షూటింగ్ ఉంది నాకు తెలిసి మీరు కంగారులో ఉన్నారని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ విషింగ్. మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి వచ్చినందుకు. మిమ్మల్ని పిలవడానికి ఒకటే మాకు మెయిన్ రీజన్ ఏంటంటే మీ ఎనర్జీ ఎంత ఉంటుంది, ఈ సినిమా కూడా అంత ఎనర్జీ ఉంటుంది. అందుకని ఎవరు పిలిస్తే బాగుంటుంది అంటే మోస్ట్ ఎనర్జెటిక్ ఎవరు అని ఎదుగుతుంటే 100% ఇద్దరు ముగ్గురు నోట్లోంచి మీ పేరు వచ్చింది. అందుకని మిమ్మల్ని ఇక్కడికి 100% రావాలనుకున్నాం. అట్లాగే మా నిఖిల్ భాయ్ ఫోన్ చేస్తే ఒకటే అన్నాడు, ఎవరిని పిలుస్తున్నావు ఎందుకు పిలుస్తున్నావు అన్నాడు. అంటే నిఖిల్ భాయ్ ఇట్లా ఫంక్షన్ ఉందంటే నా ఫంక్షన్కి నేను వస్తున్నాను, ఇది నా బ్యానరు, నా సినిమా, నేను వస్తున్నాను, నేను గెస్ట్ ఇవన్నీ కాదు నా సినిమాకి నేను వస్తున్నాను, ఐఎమ్ ఆల్సో లైక్ ఏ ప్రొడ్యూసర్ అని చెప్పి నాకు ఇంకా రెండో మాట కూడా నాకు నాతో మాట్లాడించకుండా ఎన్నింటికి రావాలి, ఎక్కడికి రావాలి, నాకు ఎవరు కమ్యూనికేట్ చేస్తారని చెప్పాడు. థ్యాంక్ యూ నిఖిల్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మాంజీ, అలాగే మొత్తం మా టెక్నీషియన్స్ అందరూ, అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రియాజ్ అండ్ బాను, బికాస్ ఈ కథను తీసుకొచ్చి నాకు చెప్పించిన వెంటనే నేను ఒకటే చెప్పాను, ఈ కథ నుంచి పోతే నేను పార్ట్నర్షిప్ ఇవ్వలేను, ఈ కథ నేను దొబ్బేస్తున్నాను అని చెప్పాను. అంత క్లారిటీగా చెప్పాను ఎందుకంటే ఈ కథ నాకు అంత బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాని మెయిన్ ఈరోజు నేను అనుదీప్ గారిని కానీ మా కళ్యాణ్ గారిని కానీ ఇక్కడికి రమ్మంటానికి మెయిన్ కారణం ఏంటంటే, సార్ నేను జాతిరత్నాలు చూసినప్పుడు ఇంటికి వెళ్ళి కుళ్ళుకున్నా, ఏంటంటే ఇట్లాంటి ఇంత మంచి అంటే థియేటర్ బౌన్స్ అవుతుంటే నాకు ఇది పొట్ట ఇది నొప్పి వస్తుంటే అబ్బా నా లైఫ్లో ఇలాంటి ఎంటర్టైనర్ ఎప్పుడన్నా తీయాలి ఒకటి అని చెప్పి నిజంగా ఆ రోజు అనుకున్నాను సార్. ఈ కథ విన్నప్పుడు నేను అంత ఎంజాయ్ చేశాను. నిజంగా మీరు జాతిరత్నాలు అనేది తీయకుండా ఉంటే కనుక మాకు ఒక స్క్రీన్ ప్లే మీద నవ్విస్తూ తీసుకెళ్లే సినిమా మీద నమ్మకం వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీ జాతిరత్నాలు అనేది ఎంతమందికి లైఫ్ ఇచ్చిందో. అదేవిధంగా మ్యాడ్ ఈ మధ్యలో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ టైమర్ థియేటర్లో నేను, నాకు చాలాసార్లు మీతో కూడా చెప్పినట్టు ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఈ సినిమా డెఫినెట్గా అంత నవ్వించాలని కోరుకుంటున్నాను సార్. అండ్ వంజీ కూడా చాలా బాగా చేశాడు. అండ్ మా అజయ్ అర్షద్ అండ్ మా రామ్ గారు వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాలి బట్ చాలాసేపు అయింది. ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ కూడా మాట్లాడాలి కానీ ఇక్కడ స్టేజ్ మీద అంత టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ నితిన్ గారు అండ్ ఎవ్రీబడి అండ్ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నయన్, నేను మళ్ళీ ఒక టైం తీసుకుని డెఫినెట్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండ్ ఇప్పుడు ఎస్